మణికంఠ గారు మరో కాల్ ఉన్నారు. క్రాంతి గారు మిర్యాలగూడ నుంచి నమస్తే అండి. నమస్తే రఘు గారు. చెప్పండి క్రాంతి గారు. మణికంఠ గారితో మాట్లాడుతామండి. చెప్పండి. అది ఈ కరోనా అది కొంచెం ప్రజలు మళ్ళీ లైట్ గా తీసుకుంటున్నారండి. వాస్తవం అండి, మీరు మీరు చెప్పింది వాస్తవం. నేను ఏకీభవిస్తాను. లైట్గా తీసుకుంటున్నారు, మీరు అన్నట్టు ఉమ్మేస్తున్నారు, మళ్ళా మొదటి కాడికి వస్తున్నారు కొద్దిగా. ఇంకో విషయం ఏంటంటే, నేను మిర్యాలగూడలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మిర్యాలగూడలో ఒక సీతారాంపురము బంగారుగడ్డ అనేది టోటల్ గా లాక్డౌన్ చేశారండి, బయటకు వెళ్ళకుండా ప్రజల్ని. అక్కడ ఏంటంటే, మొన్న అక్కడ ఢిల్లీ ప్రార్థనకి వెళ్ళి వచ్చారు మహిళ, ఒకరికి కరోనా వచ్చింది అక్కడ. వారికి సన్నిహితంగా ఒక 34 మంది అక్కడ వాళ్ళు వంట వార్పు చేశారు. అక్కడ వాళ్ళ ఇంట్లో కొద్దిగా వంట వార్పు చేశారు. ఇక్కడ మిర్యాలగూడెం అయితే పూర్తిగా 11 గంటలకి పూర్తిగా లాక్డౌన్ అయిందండి, ఎవరు రోడ్ల మీదకి వెళ్ళట్లేరు. కానీ కొంతమంది యువకులండి, ఇక్కడ మహిళలతో ఏం ప్రాబ్లం లేదు, వృద్ధులతో చిన్నపిల్లలు, కొంతమంది యువకులు 35-40 ఏజ్ వాళ్ళు బయటకు వెళ్ళటం జరుగుతుంది. వారు రీసెంట్ గా ఇప్పుడు నిన్న ఇంటి బయట నుంచే 4 వెళ్ళారు, ఒకే బండి మీద 4 నెంబర్స్ వెళ్తున్నారు. వారికి మాస్కులు లేవు, ఏమి లేవు. ఏంటని చెప్పి అడిగితే, మీరెవరు చెప్పలేదు వాళ్ళు చెప్పి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. కరెక్ట్ అండి, వాస్తవం అదే జరుగుతుందండి ఇక్కడ. అదే విధంగా సార్, ఇప్పుడు ఇది ఢిల్లీ నుంచి కరోనా అనేది అక్కడ వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చారు కదా, వారి వల్ల తెలుగు రెండు రాష్ట్రాలకి కొద్దిగా చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. అంటే వారు వచ్చిన వారు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించారు, చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చారండి. కొంతమంది అంటే విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. చూద్దాం ఇక రాబోయే రోజుల్లో, ఇక 2-3 రోజుల్లో వీళ్ళ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి మనకి. క్రాంతి గారు రైట్ చూడాలి, అంటే సమయం దేన్నైనా మనకి ఒక క్లారిటీ ఇస్తుంది కాబట్టి చూద్దాం. ఇంకా 2-3 రోజులు చూసిన తర్వాత ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా తీసుకురావాలి బయటికి ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు వేసే అవకాశం కూడా ఉందండి. రైట్, థ్యాంక్స్ అండి క్రాంతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు, ఆదినారాయణ గారు అనంతపూర్ నుంచి నమస్తే అండి. రైట్, చూసాం మనం, విన్నాం బాలరాజశేఖర్ గారు. సో ప్రస్తుతం చాలా మంది ఒకటే అంటున్నారు, అవేర్నెస్ అనేది కొరబడింది ప్రజల్లో. రెండు ఇద్దరు కాలర్స్ గురించి మెయిన్గా మాట్లాడుతాను రఫీ. ఒకటి మణికంఠ అని విజయవాడ నుంచి ఒక అతను కాల్ చేశాడు, ఇంకోటి క్రాంతి గారు మీరియల్ కూడా. ఇద్దరు మంచి పాయింట్స్ చెప్పారు యాక్చువల్లీ. మణికంఠ చెప్పిన పాయింట్, పోలీసులు ఎందుకు డిప్లాయ్ చేయట్లేదు, అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేదు అనేదానికి నేను కంప్లీట్గా ఏకీభవించను. ఉండొచ్చు అవగాహన అనేది కంప్లీట్గా లేకపోవచ్చు, కంప్లీట్గా ఉండాలని కూడా లేదు. సి మెడిసిన్లో ఆ వైరస్ ఏ షేప్లో ఉంటుంది, ఎంత మైక్రోమీటర్లో ఉండదు, ఉండకూడదు కూడా. కాకపోతే అందరికి తెలుసు ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ మాస్క్ వేసుకోవడం మాత్రం అందరికీ తెలుసు. ఈ సోషల్ మీడియాలో, ఈ టిక్ టాక్లు, ఈ ఫేస్బుక్లు వచ్చాక ఇవి తెలియడం అనేది సిటీస్లో ఎస్పెషల్లీ తెలియకపోవడం దానికి నేను చాలా వరకు ఒప్పుకున్నాను. ఇది తెలిసినా వాలంటరీ మనం పాటించట్లేదు. ఇంకొకటి, పోలీసులు ఎందుకు డిప్లాయ్ చేయట్లేదు అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు పోలీసులను కానీ డాక్టర్లను కానీ తన్నే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు పోలీసు పోయి చెప్పినా గానీ ఒకళ్ళు చెప్పిన వాళ్ళని కొట్టి పాపం పోలీసులు రియల్ సోల్జర్స్ లాగా పనిచేస్తున్నారు. ఫస్ట్ టైము చూస్తే పాపం హాస్పిటల్లో మనం డాక్టర్ సిస్టర్స్ మేము కనిపిస్తూ ఉంటాం, కానీ రోడ్ల మీద పాపం ఎవరికి ఇన్ఫెక్షన్ ఉందో లేదు ఏందో తెలియకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సిన పోతే వాళ్ళని పట్టుకుని తన్నడము. సో అండ్ వాళ్ళు కొంచెం హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఎక్కువ రియాక్ట్ అయితే వీడియోలు వీళ్ళు ఏం చూపించిందో వాళ్ళు చెప్పరు. వీళ్ళు కొట్టేది వీడియోలు తీసి పోస్ట్లో పెట్టేసి పాపం వాళ్ళు సస్పెన్షన్ చేస్తూ ఉంటే వాళ్ళ జాబ్స్ మీద వాళ్ళకి ఇది ఉంటుంది కదా. ఇప్పటివరకు 50 మంది చనిపోయారండి, డాక్టర్స్ చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు డాక్టర్స్ కూడా మొన్న గాంధీ హాస్పిటల్ అయింది, చచ్చిపోతే వాళ్ళ రిలేటివ్ వచ్చి కొట్టాడు. సో ఈ పరిస్థితుల్లో మనం, మణికంఠ గారు ఇప్పుడు మీరు ఒక ఎక్సలెంట్ పాయింట్ రైజ్ చేశారు, కానీ ఇంకొకటి ఏంటంటే మనకు స్వతహాగా మనకు అవగాహన అనేది ఉండాల. ఎవరో వచ్చి చెప్పాల్సిన పరిస్థితి 9 ఏళ్ల పిల్లోడు 8 ఏళ్ల పిల్లోడు అయితే ఎవరో వచ్చి చెప్తారు. ఇప్పుడు మనం ఇంత పెరిగాక, ఇంత అవగాహన వచ్చాక మనం చచ్చిపోతామని మన భయం ఉన్నప్పుడు కూడా మనం తిరుగుతున్నాం అంటే ఇంకా దాని బాధ్యత రాహిత్యం అనే దాని వేరే పదం. మీరు అన్నది బాధ్యత రాహిత్యంతోనే ఎవరైతే బయట తిరుగుతున్నారో వాళ్ళందరూ తిరుగుతున్నారు. వాళ్ళకి అవగాహన ఉన్నా కూడా దేశం మీద అలాగే కుటుంబం మీద ప్రేమ లేకుండా వీళ్ళు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు అనేది కూడా మనం గ్రహించాలండి. రైట్, మరో కాల్ ఉన్నారు, రాముగారు ఉన్నారు తూర్పు గోదావరి నుంచి. నమస్తే అండి రాముగారు. చెప్పండి. హలో రాముగారు, చెప్పాలి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కష్టపడి ఈ కరోనా వైరస్ నుంచి ఈ భారతదేశాన్ని అంతా కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రి గారు ఈ భారతదేశంలో జనాన్ని అంతా గట్టెక్కించారని అనుకున్నాం. ఆ తరుణంలో నిజాముద్దీన్ లో జరిగినటువంటి మత సమ్మేళనం జరగడం వల్లనే అందరికీ కొంచెం ఇబ్బంది వచ్చింది సార్. అంతర్జాతీయ మత సమ్మేళనం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర వ్యక్తిగత సమాచారం ఉండదంటారా?
ఓకేనండి. ఇప్పుడు టాపిక్ అనేది డైవర్షన్ అవుతుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఏం జరిగిందా అనేది పక్కన పెడితే ఇప్పుడు మనం ఎలా బయటపడాలా అనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుందండి. దగ్గర ఉంటే దాన్ని తీసుకొని మనం ఆ సమాచారాన్ని బట్టి ఏ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారో, ఏ జిల్లాలో ఎవరున్నారో, ఏ ఏ ఊళ్ళో ఎవరున్నారో మనం తెలుసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఐసోలేషన్ లో పెడితే సమస్య చాలా మటుకు అది పరిష్కారం అయిపోతుంది. వాస్తవం అండి, వాస్తవం. ప్రస్తుతం అయితే ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి, చాలా మందిని ట్రేస్ అవుట్ చేశారు. ఇంకా 1-6 ఏమన్నా ఉన్నా కూడా అది వాళ్ళని కూడా త్వరలో ట్రేస్ అవుట్ చేసి దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్స్.